హలో హాయ్ అండి, స్టే సేఫ్ స్టే హెల్దీ ప్రోగ్రామ్కి మీ అందరికీ స్వాగతం. నేను సోని కిరణ్ మై. ఈరోజు మనం ఆకలి లేని పిల్లలకు, అంటే ఏది పెట్టినా వద్దంటారండి, సో అలాంటి పిల్లలకు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఎలా కడుపు నిండా తినేస్తారో మనం చూసేసుకుందాం. ఫస్ట్ థింగ్, లెమన్ జ్యూస్ అన్నమాట. సో ఈ లెమన్ జ్యూస్ ఏం చేస్తుందంటే ప్యాలెట్ని క్లీన్ చేస్తుంది, అంటే లోపలున్న అంగిటిని క్లీన్ చేస్తుంది. 6 నెలల పైబడిన పిల్లలకు 2 స్పూన్లు లెమన్ జ్యూస్ ఇవ్వడం వలన డైజెషన్ బాగా పెరుగుతుంది. తర్వాత 1 సంవత్సరం తర్వాత పిల్లలకు 1/2 గ్లాస్ ఆఫ్ లెమన్ జ్యూస్ ఇవ్వడం వలన డైజెషన్ పెరిగి లోపలున్న గ్యాస్ కానీ ఏదైనా అజీర్ణం లాంటిది ఏదైనా ఉంటే మొత్తం పోయి పిల్లలు కడుపు నిండా తింటారండి. 1/4 స్పూన్ వరకు వద్దనకుండా తింటారన్నమాట. నెక్స్ట్ ఏంటంటే పాలు. పిల్లలకి ఎక్కువ పాలు తాగడం వల్ల కూడా అజీర్ణం అవుతుందండి. సో ఆకలిని చంపేస్తుంది ఈ పాలు కూడా. సో మనం ఏం చేయాలంటే కర్డ్ అండ్ పుదీనా అన్నమాట. సో ఈ పుదీనాలో ఆకలిని పెంచేటువంటి గుణాలు ఉంటాయండి. సో కొన్ని ఆకులు పుదీనా తీసుకొని మనం మిక్సీలో బ్లెండ్ చేసి, మిక్సీ పట్టి ఈ పెరుగులో వేసి ఒక చిటికెడు ఉప్పు గనక వేసినట్లయితే ఇది పిల్లలకి పట్టించండి, బాగా ఆకలి అవుతుంది. తర్వాత క్యారెట్ జ్యూస్ అన్నమాట. ఈ క్యారెట్ జ్యూస్ చాలా విధాలుగా పనిచేస్తుందండి. ఇక్కడ పిల్లలకు కూడా 1/2 గ్లాస్ ఆఫ్ క్యారెట్ జ్యూస్ని మనం పిల్లలకి మధ్యాహ్నం భోజనం ముందు 1 అరగంట ముందు ఇచ్చినట్లయితే పిల్లలకి ఆకలి బాగా వేస్తుంది. తర్వాత వాళ్ళే కడుపు నిండా తింటారన్నమాట, అలా ఉంటుంది క్యారెట్ జ్యూస్. తర్వాత వామ్ అండి, ఇది చాలామందికి తెలుసు. చాలామంది ఇళ్లలో వామ్ ఆకు కూడా పెంచుకుంటుంటారు. ఈ వామ్ ఒకటి 1-2 ఆకులు పప్పులోనో లేకపోతే ఏదో ఒక కూరలో పిల్లలకు పెట్టేటువంటి వాటిలో మీరు వేసినట్లయితే పిల్లల కడుపులో ఉన్న గ్యాస్ పోయి జీర్ణం అవ్వి పిల్లలు కడుపు నిండా తింటారండి. ఏ దోషం ఉన్నా కూడా ఈ వామాకు ద్వారా పోతుంది. తర్వాత రసం, మనం ఇంట్లో డైలీ పెడతాము. సో ఈ రసంలో మనం మిరియాలు, తర్వాత కరివేపాకు ఇవన్నీ వేయడం వలన ఇది జీర్ణశక్తిని బాగా పెంచుతుందండి. పిల్లలు కూడా ఈ జీర్ణమై, అంటే డైజెషన్ అయ్యి కడుపు నిండా తింటారన్నమాట. సో రసము డైలీ 1 అయినా పెట్టండి. తర్వాత జింజర్ అన్నమాట. ఈ అల్లము పొడి లేదా అల్లము దంచి మజ్జిగలో కొంచెం వేసి పిల్లలకు తాగించినట్లయితే ఇది కూడా మీకు ఆకలిని పెంచుతుంది. తర్వాత టర్మరిక్ అండి, పసుపు. ఈ పసుపుని చాలా విధాలుగా వాడతారు. బ్యాక్టీరియా చచ్చిపోతుంది కడుపులో ఉన్నటువంటిది. పాలల్లో అయినా ఇయ్యొచ్చు, లేదా చిన్న పిల్లలకైతే కొంచెం నెయ్యిలో కలిపి ఇవ్వండి, కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది. తర్వాత చైవన్ ప్రాష్ అండి, చాలా కాలం నుంచి మనం చిన్నప్పటి నుంచి వింటున్నాము. 30 మూలికలతో తయారు చేస్తారండి. ఇది ఇమ్యూన్ సిస్టమ్ కూడా పెంచుతుంది, తర్వాత ఆకలిని కూడా బాగా పెంచుతుంది అన్నమాట. తర్వాత దాల్చిన చెక్క అండి, ఇది పొడి. ఈ దాల్చిన పొడి ప్రతి ఫుడ్లోనూ ఒక చిన్న చిటికెడు పిల్లలకి చేసే వాటిల్లో మనం వేసినట్లయితే ఇది లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియాను చంపేస్తుంది, గ్యాస్ని తీసేస్తుంది, ఆకలి పెంచుతుంది. సో కడుపు నిండా పిల్లలు తింటారు. తర్వాత తులసి అండి, ఇది మన జనరేషన్స్ టు జనరేషన్స్ ఇది మనకు తెలుసు, మన పూర్వీకులు కూడా వాడతారు. వాటర్లో మరిగించి, లేదా పిల్లలు ఆకులు తింటారనుకోండి కొంతమంది, అలా తింటే ఇచ్చేసేయండి, లేదా వాటర్లో మరిగించి ఇవ్వడం వలన వాళ్ళే ఆకలి కోసం ఏడుస్తారన్నమాట, కడుపు నిండా తింటారు. సో ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వండి. తర్వాత పిల్లలు కడుపు నిండా ఆకలితో అన్నం తినేటట్టుగా లేదా భోజనం చేసేటట్టుగా మీరు చూసుకోండి, ఎదుగుదల కూడా బాగుంటుంది. స్టే సేఫ్ స్టే హెల్దీ, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.